ఎనిమిదో అధ్యాయము మంచి చెడుల ఫలితాలే స్వర్గ నరకాలు. జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుదూతలను యమదూతలు వెంబడించి వస్తూ మాకు గల సందేహాన్ని తొలగించమని అడిగారు. విష్ణుదూతలు యమదూతలతో, మీకు హరిహరుల నామాన్ని తలచినందువల్ల కలిగే గొప్పతనం తెలియదా? శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ దేవదేవులలో ఎవరిని తలుచుకున్నా సమస్త పాపాలు పరిహరించబడతాయి కదా, అందువల్లనే మేము అజామిళుని తీసుకువెళుతున్నాము అన్నారు. యమదూతలు విష్ణుదూతలతో, అధర్మంగా ప్రవర్తించే వ్యక్తికి అతడు చేసిన పాపములకు తగిన శిక్షను విధించాలి కదా. తల్లిదండ్రులను ఆదరించని వాళ్ళు, సజ్జనులను హింసించేవాళ్ళు, ధనధాన్యాలను దోచుకునేవాళ్ళు, పూజా పురస్కారాలు చేయని వాళ్ళు, అబద్ధాలతో మోసం చేసేవాళ్ళు, జంతువులను వేటాడి హింసించి క్రూరమైన వాళ్ళు, సాటివారిని తోటివారిని మన్నించని వాళ్ళు, దారులు కాచి దోచుకునేవాళ్ళు, వీళ్లంతా పరమ పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా శిక్షింపబడవలసిన వారే కదా. వీళ్లందరినీ శిక్షించడానికి నరకానికి తీసుకువెళ్ళాలి కదా. మరి తల్లిదండ్రులను మన్నించనటువంటి, ధర్మాధర్మములను పాటించనటువంటి, కనీసము వావి వరసలను కూడా పాటించని పరమ పాతకుడైన అజామిళుని వైకుంఠానికి మీరు ఏ ఆధారంగా ఎందుకు తీసుకుపోతున్నారని మళ్లీ ప్రశ్నించారు. అప్పుడు విష్ణుదూతలు యమదూతలతో, సత్పురుషులంటే పుణ్యకార్యాలు చేసేవారని అర్థం. యజ్ఞయాగాదులను నిర్వహించడం, తల్లిదండ్రులను మన్నించడం, పెద్దలను గౌరవించడం, దానములు చేయటం, వంచన చేయకుండా ఉండటం, సతీపతి ధర్మాన్ని మన్నించడం, పశుపక్షాదులను ప్రేమించడం, సంతప్రణలు పూజలు చేయటం, ఆర్తులను ఆదుకోవటం మొదలైన పనులు చేసేవాళ్లు పుణ్యాత్ములు. వీళ్లకి స్వర్గంలో చోటు ముక్తి లభిస్తాయి. హరికథా కాలక్షేపాలు, భారత భాగవత రామాయణాలు, పూజలు భజనలు వ్రతాలు జరుగుతుండే ఇళ్లలోని వారికి పుణ్యం వర్తిస్తుంది. వారి జోలికి పాపాలు వెళ్ళవు. పుణ్యక్షేత్రాలను సందర్శించేవాళ్లు, పుణ్యతీర్థాలలో స్నానమాడేవాళ్లు అధోలోకానికి వెళ్లరు. వీరంతా ఉత్తమగతులను పొంది పుణ్యలోకాలకు చేరుకుంటారు. ఇక పాపపుణ్యాలకు సంబంధించిన ప్రధానమైన విషయం వినిపిస్తాం, వినండి. రుద్రాక్షలు ధరించినంత మాత్రం చేత డాంబికాలు పలకడం వలన, ఆడంబరమైన ఆచారాల వలన, శుష్కమైన దానాలు పూజలు వీటి వలన పుణ్యాత్ములు ఎంత మాత్రమూ కాలేరు. పుణ్యగతులను పొందటానికి వీళ్లు చేసే పనులు అర్హతను కలిగించవు. యుక్తాయుక్తములుగా తెలుసుకోకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించుకోకుండా, దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును గడిపేవాళ్లు తెలుసో తెలియకో, విక్రింతకో అవసాన కాలంలో ఇష్టదేవతను తలుచుకున్నా, హరినామాన్ని సంకీర్తన చేసినా వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోయి పవిత్రులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు. ఈ అజామిళుడు అటువంటి వాడే. అతడు ఎంతటి కులభ్రష్టుడైనా, దుర్మార్గుడైనా, క్రూరుడైనా, దయాదాక్షిణ్యాలు శీలము లేనివాడైనా, తన కొడుకుకు శ్రీహరి అని పేరు పెట్టుకుని నిరంతరము నారాయణ నారాయణ అని పిలుస్తూ చివరకు అవసాన కాలంలోనూ నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడమని వేడుకున్నాడు. ఆ కారణం చేతని అతడి పాపాలు తొలగిపోయినాయి. ఆపన్న శరణ్యుణ్ణి శరణు వేడిన వాడైనాడు, ముక్తికి అర్హతను సంపాదించుకున్నాడు. కనుకని మా వెంట అజామిళుడు వైకుంఠానికి తీసుకువెళుతున్నాము అని చెప్పి అజామిళుణ్ణి తీసుకుని వెళ్లిపోయారు విష్ణుదేవతలు. దేవరాజ్య సేవ్యమాన పావనాగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శీఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్దితారకంపరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాల మంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కార్తీక పురాణాన్ని వినండి, తరించండి.